वेलकम टू अमृतास किचन टीवी मनम चेयबोये रेसिपी आल्मंड्स तो चिकन करी एप्पुडु चेसे विधंगा काकुंडा वेरैटीगा टेस्टीगा चिकन करी चेयालनुकुंटुन्नारा अयिते आल्मंड्स चिकन चेयंडी चाला बागा वस्तुंदी नेनु चेप्पे कोलतलतो चेस्ते कोत्तगा वंट चेस्तुन्न वारु कूडा पर्फेक्ट्गा चेसेयोच्चु అంతకన్నా ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మిక్సింగ్ బౌల్ లో 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు 2 స్పూన్ల కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో చేసిన కారం వాడుతున్నాను మీరు బయట కొన్న కారం అయితే గనుక చూసుకొని వేసుకోండి అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి మారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడం కోసమే ఉప్పు వేసుకుంటున్నాము కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయల్ని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేయించిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే నానబెట్టిన 20 బాదం పప్పుల్ని వేసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసి వేసుకోండి కొంచెం నీళ్లు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి 1/2 ఇంచ్ చెక్క 2 లవంగాలు 2 యాలకులు వేయాలి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ని వేసి హై ఫ్లేమ్ లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉల్లిపాయ బాదం పప్పు తో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి 1 కప్పు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మంటని సిమ్ లో పెట్టి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి 1 స్పూన్ డ్రై కచూరి మేతి కూడా వేసి మరోసారి కలుపుకోండి చివరగా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే వీడియోలో చూపించే విధంగా ఇదే థిక్నెస్ తో స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనక చల్లబడిన తర్వాత కర్రీ కాస్త చిక్కబడుతుంది ఈ ఆల్మండ్ చికెన్ చపాతీ పరాటా అన్నంలోకి మంచి కాంబినేషన్